అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది అమ్మను తాతయ్య ఉంటారండి. కాబట్టి అమ్మ ఇంట్లో పనంతా చేసుకొని ఆ ఇల్లంతా సదురుకోవాలంటే కొంచెం అమ్మకు ఓపిక ఉండదు. కాబట్టి చూసారు కదా అన్ని డబ్బాలు అమ్మ అన్ని అంటే వేటి వాడికి సపరేట్ గా అన్ని డబ్బాలలో సదురు పెట్టుకుంటది. ఇక ఎప్పుడు వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి నేనే ఇల్లంతా క్లీన్ చేస్తా. ఈ రోజు ఇల్లంతా సదురుదాం అనుకుంటున్నాను. ఈ డబ్బాలన్నీ తీసేసి నీట్ గా సదురు ఇల్లు చూపిస్తానండి. అన్ని అమ్మ వేటికి వాటికి సపరేట్ గా పెట్టుకుంటుంది. తాలి గింజలు, ఆవాలు, మినప్పప్పు, పల్లీలు చిన్న చిన్న డబ్బాలో పెట్టుకుంటారండి. తాతయ్యను అమ్మే ఉంటారు. వాళ్ళిద్దరికి ఈ గిన్నెలో చిన్న గిన్నెలో రైస్ ఉండిద్ది అమ్మ. తాతయ్యకి అమ్మకి సరిపోగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మిగిలింది. ఇక వీళ్ళు చిన్న సంసారం అంటే మేము వీడియోల కోసం ఎక్కువ ఎక్కువ వండుతాము, ఎక్కువ సామాన్లు ఉంటవి. ఇక అమ్మ తాతయ్య కాబట్టి వాళ్ళకి సామాన్లు సరిపోద్ది. ఆల్రెడీ అమ్మ ఎక్కువ దుబ్బ పడుతుందని చెప్పేసి కొన్ని బస్తాలలో పెట్టింది, ఒకదాంట్లో ఒక దాంట్లో పెట్టేసి ఉన్నది. ఇది నా చిన్నప్పుడు కట్టిన ఇల్లు అండి. ఇది అలానే ఉంచేసింది అమ్మ, ఏమి బాధ చెప్పలేదు, ఇలానే ఉంచేసింది. ఈ డబ్బాలన్నీ తీసేసి నీట్ గా తూర్చి క్లీన్ చేస్తా. అమ్మ ఒకటి చేసుకోవాలంటే ఓపుకుంటుందని వచ్చినప్పుడల్లా నేనే సదిరి పెడతానండి నీట్ గా. తాతయ్య అన్నం తింటున్నారు అక్కడ. బండ మీద పేపర్లు అన్ని తీసి కొత్త పేపర్ వేస్తున్నానండి. సామాన్లు ఉన్నాయండి, ప్లేస్ ఎక్కువ లేదు, సెల్ఫ్లు కూడా ఎక్కువ ఏమి లేవండి. డైలీ వంటకి వాడుకునే సామాన్లు అన్నీ అడిపెట్టి చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న గిన్నెలుండి అమ్మ దగ్గర ఎక్కువ అన్నం వండుకోవడానికి, కూర, పచ్చడి, అలానే టీ పెట్టుకోవడానికి. మిగిలినవన్నీ ఆ పైన బస్తాలు అలానే పెట్టి పెట్టింది. ఇంటిలో కూడా ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి. అవతల బెడ్రూమ్లో కూడా సామాన్లు ఉన్నాయండి. ఈ విధంగా సదే పెట్టింది. ఇది అమ్మ డైలీ మార్నింగ్ 7 కల్లా పూజ చేస్తుందండి. చిన్న గుడి అంటే సెల్ఫ్లోనే కింద సామాన్లు పెట్టేసుకొని పైన దేవుడి పూజ గదిలాగా ఈ విధంగా చేసుకుందమ్మ. మార్నింగ్ పూజ అయిపోయిందండి. పైన ఇలా దేవుడి ఫొటోస్ పైన పెట్టుకుంది. డైలీ నిత్య దీపారాధన చేస్తుందమ్మ. నేను చదవటం వల్ల స్థలం అనేది ఎక్కువ వచ్చిందండి. మా అమ్మ ఒకదాని మీద ఒకటి అన్నీ పెట్టేసుకుంది. నేను ఫ్రీగా సదిరి పెట్టేశాను. చాలా ఓపెన్ అయిపోయింది ఈ రూమ్ అంతా. చాలా పెద్దగా ఉంది అంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అన్నీ సదిరి పెట్టింది అమ్మ. ఎక్కువ సెల్ఫులు లేవని సదటం అయిపోయిందండి. గిన్నెలు ఉన్నాయి బయట, గిన్నెలు కడగాలి. గిన్నెలు దుబ్బ పడతాయి అని చెప్పేసి అమ్మ ఒకదాంట్లో ఒకటి గిన్నెలు పెట్టేసి ప్యాక్ చేసి పైన మళ్ళీ ఇలాంటివి పాత చీరలు ఉంటాయి అవి కప్పి పెట్టేసింది దుబ్బ పడకుండా. ఇటువైపు ఏమో ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ అమ్మ డైలీ వేసుకునే చీరలు ఇక్కడ పెట్టేసుకుంది. కింద తాతయ్య బట్టలు ఉంటాయి. ఇది ఒక బెడ్. చెప్తూ ఉంటాం కదా అమ్మమ్మ అమ్మమ్మ అని. ఈయన మా తాతయ్య. కరెంటు పోయింది, టీవీ రావట్లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటే ఇక్కడ కూర్చున్నారు. గిన్నెలు అక్కడ వేసామండి, బయట వర్షం పడుతుంది. గిన్నెలు రుద్దాలి. వర్షం పడుతుంది.
పచ్చి కొబ్బరి, లవంగ మన దీనేమంటారు వెల్లిపాయలు, అల్లము అండ్ అలాగే దీంతో పాటుగా మీరు చెప్తాను చూడండి. ధనియాలు ఇంకొంచెం కావాలి. ధనియాలు ధనియాలు అలాగే దాచిన చెక్క, యాలకులు, లవంగాలు ఉన్నాయా? యాలకులు ఉన్నాయంటే సరే, ఆ యాలకులు వేద్దామంటే చాలు. మూడు వీటిని మీరు మిక్సీ పట్టుకోవాలి మొత్తం. ఓకే, మిక్సీ పట్టుకున్నాక ఇది మసాలా రెడీ చేసుకోండి. ఇది మసాలా, ముందుగా ఆయిల్ చదవలేదు కదా, పామ్ ఆయిల్ లేదా? మిక్సీ పట్టిన మసాలా ముద్ద ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కామన్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నమాట, ఇదిగోండి ఇన్ని. ఇంకొన్ని మసాలా మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెమే ఉల్లిగడ్డ తీసుకున్నాను. మిగతా దోసకాయ ఇవ్వలే, దోసకాయ రెండు టమాటా. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేద్దాం. కేజీ చికెన్ కోసం మనం ప్రిపరేషన్ ఇప్పుడంతా. ఇప్పుడు ఇందులో చికెన్ వేసి ఆ దీంట్లో ఉన్న నీరంతా పోయేలాగా బాగా మగ్గించుకుందాం. చికెన్ వేసింది ఇప్పుడు దాంట్లో నీరంతా ఇంకిపోయేంత వరకు చికెన్ చక్కగా మగ్గించుకోవాలి. ఓకేనా? అసలు ఆ నీరు అసలు ఇదంతా ఉండకూడదు, బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఈ దోసకాయ తీసుకోవాలి. ఈ దోసకాయ ఏంటంటే పుల్లగా ఉంటాయి, నాటు దోసకాయ అంటారు. ఈ నాటు దోసకాయలు రెండు టమాటాలు వేసి వండితే ఈ మసాలాతో కూర అదిరిపోద్దండి టేస్ట్. రెగ్యులరంగా చికెన్ అయినా కానీ ఇలా టేస్టీగా ఉండాలని ఇలా వండుకోవచ్చు. చూడండి, కీరా దోసకాయలు వేసుకున్నా కానీ కొంచెం ఇంచుమించు ఇలానే ఉంటుంది టేస్ట్. అది అదన్నా వేసుకోవచ్చు. ఈ దోసకాయలు దొరకని వాళ్ళు కీరా దోసకాయలు చూద్దాం. ఇలా స్కిన్తో శుభ్రంగా కాల్చిన చికెన్ అయితే రుచి వస్తుందండి. అందుకే బాగా ఇష్టం నాకు నేలకొండ పల్లి చికెన్ అంటే. రోజు ఇక్కడ చికెన్ పిండా తింటా. ఒక 2 మినిట్స్ మాట్లాడతాం. ఇసు ఆయిల్ అంతా చక్కగా వచ్చింది పైకి. బాయ్ సతీ. ఓకే బాయ్ బాయ్. అందరూ రావాలి.
ఈ టైంలో ఇప్పుడు మసాలా యాడ్ చేయాలి. ఈ మసాలా ముద్దంతో వేయాలి. ఒక 2 మినిట్స్ మాత్రమే కదా, ఒక్కసారి తిప్పుకుందాం. ఈసారి అంత బాగా వస్తుందా? సో ఇప్పుడు ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. Okay, now salt. టొమాటో దోసకాయ ఒక 2 మినిట్స్ మగ్గించి దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 7 మినిట్స్ మీడియం మంట మీద నేను ఉడకనివ్వండి. అంతే, లాస్ట్ దింపే ముందు మనకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉడికిందా చూద్దామా.
అంతే అండి. మరి ఎక్కువ ఫ్రైలా చేసుకోక్కర్లేదు, అన్ని ఉడికేలా చెక్ చేశాను, సూపర్గా అయింది. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. పచ్చి మసాలా ధనియాల ఏమీ ఎక్కర్లేదు. ఫినిష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మా తాత తినేటప్పుడు ఎలా ఉందో చెప్తాడు, మీకు చెప్తాను. వీడియో తీసి ఎలా ఉందో చెప్తాను.